హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హేమాష్మీస్ కిచెన్. ఇవాళ రెసిపీ సమ్మర్ స్పెషల్ టొమాటో పెరుగుచారు, చాలా ఎమ్మీగా ఉంటుంది. ముందైతే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోని చివరిదాకా చూసి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టొమాటో పెరుగుచారు టొమాటోస్లోని పులుపు, పెరుగులోని కమ్మదనంతో తింటే చాలా హాయిగా ఉంటుంది. మనం సహజంగా సమ్మర్స్లో వేడిని తట్టుకోవటం కోసం, చలువ కోసం పెరుగు మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఒకేలా కాకుండా రోజుకు ఒక వెరైటీ అయితే తినడానికి కూడా బాగుంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మన కమ్మటి పెరుగుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదండి, ఒక 1-1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం. మధ్య మధ్యలో అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ మగ్గిపోయినాయండి, ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు యాడ్ చేద్దాం. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు 2 కప్పుల పెరుగు తీసుకొని అందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, అలాగని మజ్జిగలో మాత్రం చేసుకోవద్దు. ఇప్పుడు ఆ పెరుగుని ఆ టొమాటో మిక్సర్లో యాడ్ చేసుకుందాం. టొమాటో మొత్తం పెరుగులోకి కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసే చేసుకోవాలండి, లేదంటే పెరుగు ఇరిగిపోతుంది. కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకోవటమే. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని తాలింపును యాడ్ చేసుకోవటమే. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.